హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చైనా విస్తారవాదం చాలా ప్రమాదకరమైంది అది చిన్న దేశం పెద్ద దేశం లేదా దగ్గర దేశం దూరదేశం అన్న ఉద్దేశం ఏమీ లేకుండా విస్తారవాదాన్ని అద్భుతమైన ప్రయోగంగా ప్రయోగిస్తోంది చైనా సో అందులో భాగంగానే మన భారత్కి సంబంధించిన రఫేళ్లకు పోటీగా తమ జే ట్వంటీని మలుచుకోవాలి అనే ఉద్దేశంతో రంగంలోకి దిగింది అయితే గత పది సంవత్సరాలుగా ఉక్రెయిన్లో ఉన్న ఇంజిన్ తయారీ కంపెనీని కబ్జా చేసుకోవాలని చైనా శతవిధాల ప్రయత్నిస్తోంది ఆ ప్రయత్నం పది సంవత్సరాలుగా చిన్న దశ నుంచి మొదలైంది అయితే అదొక పీక్ స్టేజ్కి వచ్చే సమయానికి ఇప్పుడు చైనాకు పెద్ద దెబ్బ పడింది నిజానికి ఉక్రెయిన్లో ఉన్న ఆ కంపెనీలో ఎన్నో పెట్టుబడులు పెట్టింది చైనా ఎలాంటి పెట్టుబడులు అంటే సమయం వచ్చినప్పుడు ఆ కంపెనీ మొత్తాన్ని మనం కబ్జా చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని చైనా మనసులో అనుకుంది అలా మెల్లిగా పది సంవత్సరాలుగా అటు పెట్టుబడులు పెడుతూ అక్కడి టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ వస్తోంది అయితే ఎప్పుడైతే పూర్తిగా ఆ ఉక్రెయిన్కి సంబంధించిన ఈ ఇంజిన్ తయారీ కంపెనీని కబ్జా చేసుకోవాలి అని అనుకుందో అది మెటీరియలిస్టిక్గా జరిగే క్రమంలో ప్రాక్టికల్గా ఈలోపు రష్యాకి విషయం తెలిసి వెంటనే చైనాతోటి ఉన్న ఆ కంపెనీకి అన్ని తెగదింపులు చేసేసింది రష్యా దెబ్బకి ఇప్పుడు చైనా ఇన్ని రోజులు పెట్టిన పెట్టుబడి ఇన్ని రోజులు చేసిన కపట పన్నాగం అంతా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే రష్యా ఒక్కసారి ఆ తెగదెంపులు చేసిన తర్వాత ప్రస్తుతం ఆ కంపెనీకి మరోవైపు చైనాకు ఎటువంటి సంబంధము లేదు సో ఉక్రెయిన్కి సంబంధించిన ఆ ఇంజిన్ తయారీ కంపెనీ మీద ఎటువంటి హక్కులు లేకుండా కోల్పోయింది చైనా సో ఈ రకంగా నిజానికి జే ట్వంటీ లాంటి డొక్కు విమానాలను రఫేళ్లకు పోటీగా ఇంజన్లను మార్పు చేసి నెక్స్ట్ జనరేషన్ ఆక్సిజన్ని క్రియేట్ చేసి రంగంలోకి దించుదామనుకున్న చైనాకి పెద్ద దెబ్బబడిందనే చెప్పాలి సో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు భారత్ యొక్క రఫేళ్లను చూసి చైనా జే ట్వంటీని ఏదో తయారు చేసేద్దామని చతికిలా పడింది చూద్దాం రాబోయే రోజుల్లో జే ట్వంటీని మరి బొమ్మలాటగా వాడుకుంటుందా లేకపోతే అలాగే డొక్కు ఏరోప్లెయిన్ని పైకి ఎగిరేస్తుందా అనేది మీరేమంటారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి